కూడా రాలేదు. రానియకుండా పూర్తి జాగ్రత్త చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు లాక్డౌన్ పూర్తి స్థాయిలో పాటించడం జరిగింది. గుమిగూడడానికి అవకాశమైనటువంటి మార్కెట్లు కానీ, ఇంకా నిత్యావసర సరుకులు కానీ అలాంటి ప్రాంతాల్లో కూడా దూరాన్ని పాటించేటట్లు, గతంలో కన్నా 5-6 రెట్లు 500 టైమ్స్ ట్రిపుల్లో ఏర్పాటు చేయడం మార్కెట్లు కానీ అన్నీ కూడా అవసరం అనుకుంటే ఇంటికి కూడా పంపేటట్టు ఏర్పాటు చేయడండి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు కూడా మేము మొదటి నుంచి వాళ్ళందరినీ ఒక దగ్గర పెట్టి భోజనాలు అనేసి ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా విచ్చాట చేసేటువంటి వాళ్ళు చాలామంది హోమ్లెస్ వాళ్ళకు కూడా పూర్తి భోజనము ఆరోగ్యం ఉన్నట్టు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే నిన్న మొన్న ఢిల్లీలో ఒక మతపరమైనటువంటి మీటింగ్ పోయించేటువంటి వాళ్ళు, నిజాముద్దీన్ ఆ ప్రాంతంలో పోయించినటువంటి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ మూలంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో వ్యాప్తి చెందడం అదే కేంద్ర బిందువు అయిందని చెప్పి నిర్ధారించడం, దానిలో 6-6 మంది కూడా చనిపోయారని చెప్పి నిన్నది మాకు తెలియజేయడం వల్ల ఆ మీటింగ్ పోయించినటువంట వాళ్ళు మౌనాలు కూడా 17 మంది ఉన్నట్టు ఇమ్మీడియట్గా వాళ్ళను ఆల్రెడీ మేము ముందే గుర్తించి హోమ్ క్వారంటైన్ చేయడం జరిగింది. అయినా మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు. రాత్రి మా కలెక్టర్ గారు మా డాక్టర్స్ అందరూ ఇమ్మీడియట్గా మీరు చెప్పగానే 250 బెడ్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 17 మందిని కూడా గంట లోపల తీసుకొచ్చి ఆ 17 మందిని కూడా ఇక్కడ హౌస్ టౌస్ చేసి పెట్టడం, ప్రత్యేకమైనటువంటి భోజనము మెడిసిన్స్ మళ్ళీ వాళ్ళకి పూర్తి కంప్లీట్ అయినంత వరకు బయటికి రాకుండా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కూడా ఇంట్లో ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు 2 జిల్లాలు మహబూబ్నగర్లో 300 మంది అక్కడ ఒక 50-60 మంది వాళ్ళకు కూడా అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి ఒక్కరే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మెడిసిన్స్ అన్నీ రెడీ చేయించండి, ఫుడ్ ఐటమ్స్ అన్నీ రెడీ ఉన్నాయి, 3-4 నెలలు కాదు కదా ఎన్ని రోజులైనా కూడా ఆకలి బాధ తీర్చే ఆర్థిక బాధ అనేది ఉండదే ఉండదు తెలంగాణ నిన్నే ప్రకటించడం జరిగింది. డబ్బులు అన్నీ పూర్తి యంత్రాంగం మొత్తం కూడా దీని మీద కేంద్రీకృతమైంది. మున్సిపల్ సిబ్బంది అందరం కూడా ప్రజలు సహకరించాలా, ప్రజలు దయచేసి బయటికి రాకుండా వాళ్ళంతకు వాళ్ళే ఇంట్లోనే ఉండాలా, స్వీయ నిర్బంధం చేసుకొని ఉండాలా. నేను చెప్తున్నా త్యాగం చేయాల్సిన అవసరం ఉంది, నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. బయటికి రావద్దు, అనవసరమైన ఇబ్బంది కావద్దు. ఎవరైనా ఇంకా ఢిల్లీకి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ ద్వారా ఏమైనా కలిసినం, ఢిల్లీకి వచ్చినటువంటి వాళ్ళతో సన్నిహిత సంబంధం కలిసిమెలిసి చేతులు కలుపుకున్నాం, గల్లే మిలాయించడం, వాళ్ళతో పాటు ఉన్నాం అనేటువంటి వాళ్ళ సమాచారం తెస్తే కూడా ఆ ఢిల్లీకి వచ్చిన 17 మంది కాకుండా ఆ 17 మందితో పాటు వాళ్ళు సన్నిహితంగా ఉన్నారో మేమని వాళ్ళు చెప్తే ఇప్పుడు మేము వాళ్ళని మెసేజ్ చేస్తాం. ఆ 17 మంది మేము ఒక 1-2 ముగ్గురం కలిసి ఉన్నామని చెప్తే ఆ 2-3 ముగ్గురం కూడా మేము టెస్ట్ చేసి అవసరం అనుకుంటే వాళ్ళని కూడా తరలించి వాళ్ళతో సన్నిహిత సంబంధం ఉన్నటువంటి సాధిస్తాం. మహిళలకు కూడా సపరేట్ ఇక్కడ ఏర్పాటు చేసినాం, జెంట్స్ పెట్టారు సపరేట్గా చేస్తాం. రాత్రి 250 బెడ్స్ 2 ఇళ్ళలో కూడా ఏర్పాటు చేసినాం. ఎంతమంది అయినా కూడా అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి. దయచేసి మీరు చెప్పకుండా, మీరు ఎవరు చెప్పకుండా ఇబ్బందులు మీకే కలుగుతాయి. మేము అందరం కూడా ఖచ్చితంగా తెలంగాణలో ఇతర దేశాల వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు. మన రాష్ట్రం కన్నా తక్కువ జనాభా ఉన్నటువంటి దేశాలలో ఒక్క కేసు నమోదయ్యి 3-4 నెలల్లో 4-5 వేల వరకు వెళ్ళిపోయినాయి కేసులు. ఇలా తెలంగాణలో 100 కూడా దాటకుండా ఉన్నాయంటే మీ ముఖ్యమంత్రి గారు, మీ ప్రభుత్వం మీరు చేసుకున్న చర్యలు అని చెప్పి వాళ్ళు అభినందించడం జరిగింది. ఇంకా ముఖ్యమంత్రి గారు చేసే గొప్ప గొప్ప నిర్ణయాలని మనం వాటిని ఖచ్చితంగా మనం బతకాలంటే దానం ఉండాలి. దానం ఉండాలంటే ఇలాంటి వ్యాధులు రాకుండా రాత్రులు ఉండాలంటే గవర్నమెంట్ ఏం చేస్తుందో ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని అందరు కూడా పాటించాలి. మా 24 గంటలు మేము టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాం, ఎక్కడ ఏ సమాచారం వచ్చి ఇమ్మీడియట్గా కూరగాయలు సామాన్లకు కూడా ఫోన్లు చేసి ఇంటి పంపించే వ్యవస్థ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేయాలి. 100% అబ్సల్యూట్ మేము అందరం కూడా టీమ్ వర్క్ చేస్తూ ఉన్నాం. మా వాళ్ళని కూడా ఏదైనా సమాచారం ఉంటే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటాం. దయచేసి బయటికి రావద్దండి, సమావేశాలు పెట్టకండి, పెళ్ళిళ్ళన్నీ ఆల్రెడీ బంద్ అయిపోయి ఇంకా గుమిగూడ లాంటి ఇళ్ళ మధ్యలో అక్కడ 20 ఇంట్లో మంది గుమిగూడి వాతకాన్ని పెట్టుకుంటారు. రకరకాల కార్యక్రమాలు చేయడానికి వచ్చేసి అందరు కూడా కొద్ది రోజులు ఒప్పుకోబడితే 15 రోజులలో తగ్గుముఖం పూర్తి అయిపోయే అవకాశం ఉంది. అందరు సహకరించాలి. మళ్ళొక్కసారి ఢిల్లీ పోయినటువంటి వాళ్ళు, నిజాముద్దీన్ పోయినటువంటి వాళ్ళు, ఇంకా ఎవరైనా పొరపాటున ఉన్నా కూడా వాళ్ళ సమాచారం ఇవ్వాలి. ఇంకా అన్ని సౌకర్యాలు ఇక్కడ ఏదైనా నిర్బంధించేవి చేయడం ఏముంది, మీకు మీ కుటుంబంలో ఇతరులకు రాకుండా, ఆ కుటుంబం ద్వారా మిగతా వాళ్ళకి రాకుండా, చుట్టుముట్టు వాళ్ళకి ఎవరు రాకుండా, మీ ప్రాణాలు కాపాడడంలో భాగంగానే ఈ కార్యక్రమం ఉందంట. దయచేసి సహకరించండి.